దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్ అనంతరం భారత్ స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను తో ఆడనుంది రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండున ఈ సిరీస్ ప్రారంభం కానుంది టీవంటీ ప్రపంచ రెండు వేల ఇరవై నాలుగు ముందు టీమిండియా ఆడున్న చివరి సిరీస్ ఇదే ఆఫ్ఘనిస్తాన్ టీ ట్వంటీ సిరీస్ కోసం భారత జట్టును మరో వారం రోజుల్లో బీసీసీఐ ప్రకటించే అవకాశం ఉంది అయితే ఈ పొట్టి సిరీస్లో భారత జట్టు కెప్టెన్ ఎవరు అనే సందిగ్ధం నెలకొంది ఇప్పటి వరకు టీ ట్వంటీలో భారత జట్టును నడిపించిన హార్దిక్ పాండ్యా సూర్యకుమార్ యాదవ్ రుతురాజ్ గైక్వాడ్లు గాయాల బారిన పడ్డారు వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడులో గాయపడిన హార్దిక్ కోలుకోవడానికి ఇంకా సమయం పట్టనుంది దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన సూర్య రుతురాజ్ కూడా కోలుకోవడానికి సమయం పట్టనుందట ఈ నేపథ్యంలో కెప్టెన్ గా ఎవరిని నియమించాలని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ తలలు పట్టుకుంది ఇటీవలి కాలంలో టీ ట్వంటీలకు దూరంగా ఉంటున్న టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మతో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మాట్లాడినట్లు తెలుస్తోంది ఆఫ్ఘాన్ సిరీస్లో కెప్టెన్ గా ఉండాలని కోరినట్లు సమాచారం అయితే రోహిత్ తన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సమయం అడిగాడట ఒకవేళ రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండేందుకు అంగీకరించకపోతే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ కు అప్పగించే యోచనలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఉన్నట్లు తెలుస్తోంది శ్రేయస్ కు కెప్టెన్ గా అనుభవం ఉంది లో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించాడు శ్రేయస్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కూడా ఉన్నాడు వన్డే ప్రపంచకప్ రెండు వేల ఇరవై మూడు సహా దక్షిణాఫ్రికా పర్యటనలో అదరగొట్టాడు టెస్టుల్లో కూడా తన సత్తా చాటుతున్నాడు